మీకు అందరికీ తెలుసు, మొన్న మొన్ననే కొత్త ప్రభుత్వం వచ్చింది అని చెప్పేసి, కాంగ్రెస్ ప్రభుత్వం. అది కొత్త పాత ప్రభుత్వం అని అనుకోవచ్చు. అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే ట్రూ కలర్స్ అంటారు, అంటే అసలైన రంగులు చూపెట్టడం మొదలు పెట్టింది. అసలైన రంగులు అంటే నేను తప్పులు ఒప్పుల గురించి నేను మాట్లాడతలేను, ఎందుకంటే అది మీరు నిర్ణయిస్తారు కాబట్టి, ప్రజలు నిర్ణయిస్తారు. తెలంగాణ ప్రజలు కావాల్సుకొని మార్పు కావాలి అని చెప్పేసి తీసుకొచ్చుకున్న ప్రభుత్వం ఎలా, ప్రభుత్వం నిర్వడి ఎలా ఉందో అది ప్రజలే చూడాలి కాబట్టి. కానీ వీళ్ళు ఎలక్షన్స్ కన్నా ముందు ఎటువంటి వాగ్దానాలు చేసిండ్రో, లేకపోతే ఎలక్షన్స్ కన్నా ముందు ఏమేమి చెప్పిండ్రో, అంటే ఎవరు ఒకటి, మేము కంప్లీట్లీ డిఫరెంట్, మేము వేరే, బీఆర్ఎస్ వీళ్ళు వాళ్ళు అందరూ ఒకటే అని ఎలాగైతే తెలంగాణ ప్రజలను అబద్ధాలు చెప్పి నమ్మించి ఓట్లు తండుకుండ్రో, అది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే బిల్లులు పాస్ అవుతున్నాయా లేవా అని వచ్చి రాగానే చూడగానే ఒక చాలా కాంట్రోవర్షియల్ బిల్ పాస్ చేసింది. ఈ బిల్ గురించి మీకు అవగాహన ఉండే ఉంటుంది. ఈ బిల్లు మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జిఓఆర్టీ నంబర్ 123 పాస్డ్. దిస్ జియో ఇస్ ఫ్రమ్ 13th December 2023. ఈ బిల్లు నేను మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి గ్రాంట్ ఎక్స్పెండిచర్ దాని గురించి ప్రాబ్లం అనుకుంటున్నారేమో మీరు, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మైనారిటీస్ గురించే మాట్లాడతాను, లేదండి అస్సలకే కాదు. ఇది స్పెషల్లీ ఎందుకు దీని గురించి మాట్లాడవలసి వస్తుందంటే, బికాస్ ఇట్ ఈస్ డేంజరస్ టు ద వెల్ఫేర్ ఆఫ్ తెలంగాణ అండ్ ప్రాబబ్లీ టు ద కంట్రీ. నేను ఒకసారి మీకు ఈ బిల్లు చదివి చూపెడతాను. ఇన్ రెఫరెన్స్ రెడ్ అబవ్, ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ వికారాబాద్ హ్యాస్ సబ్మిటెడ్ ప్రపోజల్స్ ఫర్ శాంక్షన్ ఆఫ్ ఎన్ అమౌంట్ ఆఫ్ 2,45,93,547 రూపీస్ ఫర్ సర్టన్ పబ్లిక్ రిక్వైర్మెంట్స్ ఇన్ కనెక్షన్ విత్ స్టేట్ వైడ్ ఇజ్తిమా ఇస్లామిక్ కాంగ్రిగేషన్ ఆర్గనైజ్డ్ బై తబ్లీగీ జమాత్ ఆన్ 6-7-8 January 2024 అట్ నియమత్ నగర్ హరిగి మండల్ వికారాబాద్. మీకు తబ్లీగీ జమాత్ అంటే ఏందో మీకు సడన్గా గుర్తు రాకపోతే మీకు గుర్తు చేస్తాను. 2020లో కరోనా స్టార్ట్ అవుతుంది, ఒక ఎపిడమిక్ స్టార్ట్ అవుతుంది అనే టైంకి, ఒక పాండమిక్ అయ్యే సిచ్యువేషన్ అనే టైంకి ఢిల్లీలో 2020లో జమాత్ ఒక సూపర్ స్ప్రెడ్డర్ అయింది. అదంతా మీకు తెలిసి ఉంటుంది, లేకపోతే గుర్తుకు తెచ్చుకోండి. ఇదే తబ్లీగీ జమాత్. ఇక్కడ నేను కరోనా గురించి కూడా మాట్లాడతలేను, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి కేసెస్. కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇదే తబ్లీగీ జమాత్ వక్ఫ్ ద్వారా ఈ డబ్బులు కేటాయింపబడుతున్నాయి, కానీ ఇదే తబ్లీగీ జమాత్ ని సౌదీ అరేబియా అంటే ఇస్లాం జన్మస్థానం, ఇదే తబ్లీగీ జమాత్ ని సౌదీ అరేబియా, తుర్క్మెనిస్తాన్, రష్యా ఇలాంటి దేశాలలో, ఎస్పెషలీ సౌదీ అరేబియాలో బ్యాన్ చేయబడింది. తబ్లీగీ జమాత్ భారతదేశంలో ఒక 100 ఏళ్ల కింద స్టార్ట్ చేసిండ్రు, ఇప్పుడు ఉండలేని దేశాలలో మొత్తము వీళ్ళు వెళ్ళిపోయినరు అన్నమాట. కానీ సౌదీ అరేబియా, ద సీట్ ఆఫ్ ఇస్లాం జన్మస్థలం, ఇదే తబ్లీగీ జమాత్ ని బ్యాన్ చేసిండ్రు. ఎందుకు? వీళ్ళు
ఇస్లాం గురించి నేర్పడము లేకపోతే ఇస్లాం నుంచి దూరం వెళ్ళిన వాళ్ళను వాపస్ తీసుకురావడమే కాకుండా రెండు కారణాలు, కన్వర్జన్ అంటే ఇల్లీగల్ ఫోర్స్ఫుల్ కన్వర్జన్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ తబ్లీగీ జమాద్ అనేది టెర్రరిజం కి కూడా ఇనిషియేషన్ అవుతుంది అని చెప్పేసి, టెర్రరిజం ని కూడా ప్రోద్బలిస్తుంది, టెర్రరిజం ని కూడా ఇనిషియేషన్ చేస్తుంది, వాళ్లకు ప్రాపర్ ఇంటెలిజెన్స్ ఉన్నది. అందుకనే ఇస్లాం జన్మస్థలం అయినప్పటికీ తబ్లీగీ జమాత్ చెప్పుకోవడానికి ఇస్లాం మతం గురించి ప్రచారం చేయటమైనా లేకపోతే ఇస్లాం నుంచి దూరం వెళ్ళిన వాళ్ళను ఇస్లాం కన్జర్వేటివ్ ఇస్లాం కి వాపస్ తీసుకురావడమైనా వీళ్ళ ఎక్స్టర్నల్ మానిఫెస్టేషన్ అంటారు, అంటే బాహరీ ఇనిషియేషన్ అయినా వీళ్ళు టెర్రరిజంని కూడా ఈ కన్జర్వేటివ్ ఇస్లాం ద్వారా టెర్రరిజంని కూడా ప్రోద్బలిస్తున్నారని సౌదీ అరేబియానే బ్యాన్ చేసింది. అటువంటి తబ్లీగీ జమాత్కి ఎటువంటి రీసెర్చ్, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ చెక్, ఎటువంటి అంటే వాళ్ళు ఒక సీట్ ఆఫ్ ఇస్లాం, ఒక దేశం అంటే ఇస్లాం జన్మస్థలం, ప్రపంచ దేశాలలో ఇస్లాం జన్మస్థలం ఎక్కడంటే సౌదీ అరేబియా అంటారు. సౌదీ అరేబియా లాంటి దేశంలో ఎందుకు బ్యాన్ చేశారు, ఏమని బ్యాన్ చేశారు, వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ ఏంది, వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ అధికారికంగానైనా అనధికారికంగానైనా వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ఏంది అని ఎటువంటి రీసెర్చ్ లేకుండా ఏమీ తెలుసుకోకుండా గుడ్డిగా తబ్లీగీ జమాత్ కాంగ్రిగేషన్ మళ్ళీ జనవరి 6th, 7th, 8th అంటే డిసెంబర్ 2020లో ఢిల్లీలో ఎలాగైతే వేలాది మంది ప్రపంచం నుంచి వేలాది మంది ఎలా వచ్చిండ్రో, జనవరి 6th, 7th, 8th వేలాది మంది ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది వచ్చేటట్టు పరిగి వికారాబాద్ మీద వచ్చేటట్టు, అండ్ వాళ్లకు 3 కోట్ల వ్యాయం వక్ఫ్ ద్వారా 3 కోట్ల వ్యాయం ఇచ్చి వాళ్ళని అంతా చూసుకోండి, అంటే మొత్తం ఆల్మోస్ట్ ఇట్ ఇస్ ఆ కాంగ్రిగేషన్ కి మాత్రమే కాకుండా మొత్తము ఇట్ ఇస్ లైక్ సీరియస్ అండ్ డీటెయిల్డ్ ఇనిషియేషన్ ఆఫ్ మనీ. దేనికి తెలుసా, మిషన్ భగీరథ ఫర్ ప్రొవైడింగ్ వాటర్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సమ్ 85 lakhs, లేయింగ్ ఆఫ్ పైప్ లైన్ అంటే ఇవంతా టెంపరీ కాదు పర్మనెంట్, లేయింగ్ ఆఫ్ పైప్ లైన్ ఫ్రమ్ పాండ్స్ టు యూటిలిటీ ఏరియా 68 lakhs, పంచాయత్ రాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఫార్మేషన్ ఆఫ్ రోడ్స్ అండ్ పార్కింగ్ ఏరియా 40 lakhs, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ప్రొవైడింగ్ పవర్ అండ్ ఇరెక్టింగ్ ట్రాన్స్ఫార్మర్స్ ఫర్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై 48,35,847 rupees, సాంక్షన్ మెయింటెనెన్స్ విత్ వర్కర్స్ ట్రాక్టర్ ట్రాలీస్ డిస్లాజింగ్ వెహికల్స్ 4,58,000 crores. ఇదంతా 3 కోట్లు పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ఫోర్ అ కాంగ్రిగేషన్. నేను ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ మీరు ఇస్లాంకి విరుద్ధము, మీరు ఇది మీరు అది అంటున్నారు, లేదు ఇస్లాంకి విరుద్ధం కాదు. భారతదేశం వంటి సెక్యులర్ కంట్రీలో హిందువులకు చోటు ఉంది, ముస్లింలకు చోటు ఉంది, ప్రతి మైనారిటీకి చోటు ఉంది. మీరు ఇస్లాంకి సంబంధించిన కాంగ్రిగేషన్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, ఎండోమెంట్స్ ద్వారా హిందువులకు వెళ్తుంది, వక్ఫ్ ద్వారా ముస్లింస్లకు వెళ్తుంది, కానీ మీరు ఏ కాంగ్రిగేషన్ ఏమి చేస్తుంది, ఎటువంటి రీసెర్చ్, ఎటువంటి బ్యాక్గ్రౌండ్, అరే హోమ్ డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ని మీ దగ్గర పెట్టుకొని మీరు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా ఆ రోజు సూపర్ స్ప్రెడర్ అయింది ఢిల్లీలో 2020లో, ఈరోజు కరోనా మళ్ళీ వ్యాపిస్తుండగా ఎటువంటి చెక్స్ లేకుండా ఒక సీట్ ఆఫ్ ఇస్లాం దాన్ని ఎందుకు బ్యాన్ చేసింది, ఈ తబ్లీగీ జమాత్ని ఎందుకు బ్యాన్ చేసింది అని ఆలోచించకుండా తెలుసుకోకుండా ఇంటెలిజెన్స్ సేకరించకుండా
మూకుమ్మడిగా 3 కోట్లు ఎట్లిస్తారు మీరు? ప్రతి దానికి మీరు అడుగుతారు కదా, వాట్ ఈస్ ద రీజన్ అని, దీనికి ఎందుకు అడగలేరు? ఇదే పుష్టికరణ్ రాజనీతి. సంతుష్టికరం అంటే ఏఐఎంఐఎంని సంతుష్టికరము చేష్టంకేనా మీ గవర్నమెంట్ని గుంజేయద్దు, లేకపోతే మీ గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలి? అరే భాయ్, ఏఐఎంఐఎం ఎవరు పవర్లో ఉంటే వాళ్ళతోనే ఉంటుంది, పీరియడ్. అందుకనేనా మీరు మీరు 6 మంది సీనియర్లు ఉన్నాక కూడా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి అసద్ అక్బరుద్దీన్ ఒవైసీని ప్రోటెం స్పీకర్ చేసిండ్రు. ఆయన ప్రోటెం స్పీకర్ ఉన్నప్పుడే ఇష్యూ చేసిన జియో ఇది. మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇష్యూ చేసింది, ఎండోమెంట్స్ అయినా వక్ఫ్ అయినా లేకపోతే ఇంకో ధర్మ కార్యాలకు చాలా డబ్బులు కేటాయిస్తే ప్రభుత్వము, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ సెక్యులర్ ఐడియాలజీ. కానీ మీరు ఎటువంటి ఆర్గనైజేషన్స్కి ఇస్తున్నారో ఇప్పటి వరకు ఎందుకు ఇచ్చేస్తలేరు? రేవంత్ రెడ్డి ఇట్లా విచ్చలవిడిగా ఖర్చు పెట్టడాన్ని ఏమంటాడు? ఎందుకంటే ఇవాళ అసెంబ్లీలో ఏదో వైట్ పేపర్ సబ్మిట్ చేసిండ్రు. మనకు అంటే మనకు వచ్చిన రాబడికి లెక్క, ఇంకా మన ఖర్చులకు మోర్ దెన్ 20% డిఫరెన్స్ ఉంది అని క్లియర్గా ఆ వైట్ పేపర్లో రాసిండు. మన డెబ్ట్స్ 5 లక్షల కోట్లు కాదు, 671 కోట్లు. ఆ 671 వేల కోట్ల దాకా ఉన్నది అని క్లియర్గా వైట్ పేపర్లో ఇచ్చినప్పుడు మీరు ఏ ప్రాతిపదికన ఇష్టారైత్యంగా ఇష్టం వచ్చినట్టు ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషనా, లేకపోతే ఒక టెర్రర్ స్పాన్సర్ చేసే ఆర్గనైజేషనా, లేకపోతే ఇనిషియేషన్ ఇచ్చే ఆర్గనైజేషనా? మీరు మీ బ్యాక్గ్రౌండ్ చేసుకోకుండా మీరు తెలంగాణను ఒక హోమ్ డిపార్ట్మెంట్ యూజ్ లేకుండా, ఒక ఏజెన్సీస్ యూజ్ లేకుండా, వాళ్ళు చెప్పింది కూడా వినకుండా మీరు ఎట్లా ఫండింగ్ ఇస్తారు? భారతదేశంలో సెక్యులరిజం అంటే ఇదేనా? భారతదేశంలో టెర్రరిజం కి 0 టాలరెన్స్. వి ఫాలో అ 0 టాలరెన్స్ పాలసీ ఫార్ టెర్రరిజం. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, ఈ టుక్కడే టుక్కడే గ్యాంగ్ అనేది ఏమి చేయాలనుకుంటున్నారు? తెలంగాణని ఏం చేయాలనుకుంటున్నారు అది చెప్పాలి. ఇమ్మీడియట్ గా భారతీయ జనతా పార్టీ తరఫున ఇమ్మీడియట్ గా ఈ ఇష్యూ చేసిన ఎక్స్పెండిచర్ ని వాపస్ తీసుకొని ఫస్ట్ ఈ ఆర్గనైజేషన్ మూలాలను రీసెర్చ్ చేసి అనాలిసిస్ చేసి మీ ఏజెన్సీల ద్వారా వాళ్ళను కంప్లీట్గా ఇన్వెస్టిగేట్ చేపించిన తర్వాత మీరు ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోండి. కానీ దానికన్నా ముందు ఒక దేశం అంటే కొన్ని దేశాలు ఈ ఆర్గనైజేషన్ మీద ఎందుకు బ్యాన్ విధించాయి, ఇన్నేళ్ల తర్వాత ఎందుకు బ్యాన్ విధించాయి? టెర్రర్ Gates of Terror, that is the word used by Saudi Arabia. Tablighi Jamaat is a gateway for terror. That is the language used. Inta gattiga oka Islam janmasthalamaina desham inta gattiga veelaku against endukundo meeru etuvanti aalochana lekunta ela meeristaro meeru meeru prajalaku cheppali. Appat varaku meeru okka rupayi kuda deentlo nunchi ivvadaniki veelledu. ఎందుకంటే రేవంత్ రెడ్డికైనా కాంగ్రెస్కైనా తెలంగాణ ప్రజల తరఫు నుంచి భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని కాషన్ చేస్తుంది, ఖబర్దార్ అంటుంది. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడానికి ఇది మీ పాకెట్ కాదు, ఇట్స్ నాట్ అ ప్రివీ పర్స్. సో అందుకోసము మీరు ఇవాళ వైట్ పేపర్ ఎట్లిచ్చిండ్రో, ఎంత అనాలిసిస్ చేసి ఇచ్చిండ్రో, మీరు ఇప్పుడు దాన్ని ఎలా ఖర్చు పెట్టబోతుండ్రో? ఎందుకంటే ఎటువంటి మూలాలు లేని ఆర్గనైజేషన్ కి 3 కోట్లు ఇస్తారు? 9వ తారీఖు లోపల టింగ్ 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 అంటూ కొంతమంది పుట్టినరోజు రోజు రైతు బంధు పడేస్తామన్నప్పుడు, రైతు బంధు వేసేస్తామన్నప్పుడు ఇప్పటి వరకు ఎందుకు ఆగున్నారు? ఏం చేసడానికి ఆగున్నారు? దానికి ఇంకెన్ని ఎక్స్క్యూజెస్ తోనే వస్తున్నారు, వీళ్ళకి ఇస్తాము వాళ్ళకి ఇవ్వము, తెలంగాణ ఇదైపోయింది అదైపోయింది. ఇదంతా మీరు ఎలక్షన్స్ అప్పుడు చెప్పలేదే, ఓట్ల కోసం అడుగుకుంటప్పుడు చెప్పలేదే, మళ్ళీ ఇప్పుడు ఎందుకు? దీనికి ఎందుకు ఇచ్చిండ్రు? రైతు బంధు ఇప్పటి వరకు ఎందుకు పడతలేదు? మీ రైతు భరోసా
దాని తర్వాత 2 లక్షల రూపాయల రుణమాఫీ అన్నావు. ఇప్పటి వరకు 1 లక్షది కూడా నువ్వు స్టార్ట్ చేయలేవు. ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు? ఇవి ఇడిచిపెట్టి ఎటువంటి మూలాలు లేని ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కి ఎటువంటి అంచనా లేకుండా ఎట్లిస్తావో తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిందే. థ్యాంక్ యూ.